everyone, welcome back to our channel Madhuri Arvind. నేను మీ మాధురి. ఎలా ఉన్నారందరూ? నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అసలు మర్చిపోకండి. సో టుడేస్ వీడియో ఇస్ గోయింగ్ టు బి అ రివ్యూ వీడియో అండి. సో నేను కొన్ని ప్రోడక్ట్స్ మోహా బ్రాండ్ నుంచి తీసుకున్నాను అన్నమాట. సో వన్ బై వన్ ఇప్పుడు నేను మీకు డీటెయిల్ రివ్యూ అయితే ఇచ్చేస్తాను, నాకు ఎలా అనిపించింది అని చెప్పేసి. సో ఇన్ కేస్ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి, సో దట్ మీరు నా వీడియోస్ ఏం మిస్ అవ్వరు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ టుడేస్ వీడియో. So I've got three products from their brand and so Moha brand nunchi nenu skincare range nunchi scrub teeskunanu and pedicure range nunchi foot care cream and nail care cream teeskunanu anamata. So one by one ippudu review chuseyedam. ఫస్ట్ అయితే బ్రాండ్ గురించి మాట్లాడుకుందాం. మోహా బ్రాండ్లో మనకి మంచి ఎఫెక్టివ్ థెరపెటిక్ రేంజ్ ఆఫ్ హెర్బల్ స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ దొరుకుతాయండి. వాళ్ళ ప్రోడక్ట్స్ అన్ని ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి ప్రిపేర్ చేసినవన్నమాట. సో మోస్ట్లీ మనకి అన్ని ప్రోడక్ట్స్లో ఆ ఆయుర్వేదిక్ హెర్బల్ స్మెల్ అయితే వస్తుంది. నాకైతే ఈ ప్రోడక్ట్స్ నేను తీసుకునేవి చాలా ఎఫెక్టివ్గా అనిపించింది అనమాట. నాకు నచ్చింది, రిజల్ట్స్ కూడా చాలా బాగుంది. మనం రెగ్యులర్ యూసేజ్ చేసేదాన్ని బట్టి మనకి రిజల్ట్స్ అనేవి వస్తాయి కదా. సో నాకు కూడా చాలా బాగా అనిపించింది అనమాట. నేనైతే ఇప్పుడు 2 weeks ట్రై చేశాను, నాకు చాలా బాగా అనిపించింది. సో మీరు కనుక ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేసి ఉంటే నాకు కింద కామెంట్స్లో షేర్ చేసి చెప్పండి మీకు ఎలా అనిపించింది ఈ రేంజ్ అని చెప్పేసి. అండ్ వీళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ చాలా అఫోర్డబుల్ అండి. ప్రతి ఒక్క ప్రోడక్ట్ మనకి ఈజీగా మంచి లెస్ ప్రైస్లోనే దొరుకుతాయి అన్నమాట. సో మంచి ఎఫెక్టివ్ అయిన ప్రోడక్ట్స్ అండ్ మంచి అఫోర్డబుల్ రేంజ్లో దొరుకుతున్నాయంటే ఎందుకు యూజ్ చేయమని చెప్పండి. సో మనకి మార్కెట్లో చాలా రకాల బ్రాండ్స్ ప్రోడక్ట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి, బట్ అన్నీ మనకి సెట్ అవుతుందా, అన్నీ మనకి సూట్ అవుతుందా అనేది చెప్పలేము. సో ఇన్ కేస్ ఇవి మీకు సెట్ కాకపోతే యూ కెన్ డెఫినెట్లీ స్కిప్ దిస్ వీడియో. బట్ నాకైతే ఇవి సెట్ అయ్యాయి కాబట్టి ఐమ్ జస్ట్ గివింగ్ యూ దట్ జెన్యున్ హానెస్ట్ రివ్యూ ఫ్రమ్ మై సైడ్ అంతే. సో ఫస్ట్ అయితే నేను యూజ్ చేసింది మోహా హెర్బల్ స్క్రబ్ అండి. ఈ స్క్రబ్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇందులో అయితే పార్టికల్స్, ఆ స్క్రబ్ పార్టికల్స్ వచ్చేసి చాలా మైన్యూట్గా ఉన్నాయన్నమాట. ఈ స్క్రబ్ టెక్స్చర్ వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉందండి. ఇందులో యూజ్ చేసిన ఆ పార్టికల్స్ అంటే వాల్నట్ అలాంటివి యూజ్ చేశారనమాట. సో అవన్నీ చాలా మైన్యూట్గా ఉన్నాయన్నమాట. సో స్కిన్ మీద రబ్ చేసినప్పుడు అస్సలు నాకు అలా రెడ్నెస్, ఇంకా హర్టింగ్ ఫీలింగ్ అనేది లేదన్నమాట. సో నాకైతే చాలా బాగా కంఫర్ట్గా అనిపించింది, ఎందుకంటే నాది యాక్నీ ప్రోన్ స్కిన్, ఆయిలీ స్కిన్. సో సెన్సిటివ్గానే ఉంటుంది కాబట్టి నాకైతే ఇది చాలా బాగా నచ్చింది స్క్రబ్. ఏ స్కిన్ టైప్ కన్నా మనం వచ్చేసి స్క్రబ్ అయితే డెఫినెట్లీ వీక్లీ ట్వైస్ అయితే యూజ్ చేయడం చాలా మంచిదని నా ఫీలింగ్. ఎందుకంటే మన స్కిన్లో చాలా వరకు డర్ట్ అండ్ డెడ్ సెల్స్ అయితే అలానే స్టోర్ అయిపోతూ ఉంటాయి కదా. సో అవన్నీ డీప్గా చాలా బాగా క్లెన్స్ అవుతుంది అండ్ ఎక్స్ఫోలియేట్ అవుతుంది అనమాట మన స్కిన్ వెన్ వీ యూస్ ది స్క్రబ్ అనమాట. సో ఈ స్క్రబ్లో మనకి వాల్నట్, ఆరెంజ్ పీల్, నట్మెగ్, ఆలివ్, రోజ్ ఇలాంటి ఇంగ్రీడియంట్స్ యూస్ చేశారండి. సో ఇట్ జస్ట్ రీవైటలైజెస్ ఆ స్కిన్ అండ్ మన స్కిన్ బాగా రెజ్యూనేట్ అవుతుంది అనమాట. సో స్క్రబ్ అనేది మనం జస్ట్ ట్వైస్ అ వీక్ యూస్ చేస్తే సరిపోతుంది, అంతకుమించి యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ వన్స్ ఇట్ ఈస్ ఓకే, బట్ అంతకంటే ఎక్కువ యూస్ చేస్తే మన స్కిన్ చాలా వరకు డ్యామేజ్ అయిపోతుంది అనమాట. స్క్రబ్లో ఉండే పార్టికల్స్ కొంచెం రఫ్గా ఉంటాయి కదా. సో అందువల్ల మనం రెగ్యులర్ యూసేజ్ అనేది చేయకూడదు, జస్ట్ ఇది ఎక్స్ఫోలియేషన్ పర్పస్ కోసమే. సో మనం దీని యూసేజ్ ఎలా ఇచ్చారో అలా యూజ్ చేస్తే ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంటుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది ప్రోడక్ట్. అండ్ ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ వల్ల మన కాంప్లెక్షన్ చాలా బాగా పెరుగుతుంది అనమాట. వి గెట్ అ వెరీ నైస్ బ్రైటర్ గ్లోయింగ్ స్కిన్. ఓకే, సో చెప్పేసాం కదా ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి వాల్నట్ షెల్. ఇట్ డీప్లీ ఎక్స్ఫోలియేట్ యువర్ స్కిన్ అండ్ డెడ్ సెల్స్ అయితే రిమూవ్ అయిపోతాయి బాగా. సో జనరల్గా మనం ఇంట్లోనే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మన ఇంట్లో ఉండే వాల్నట్ యూస్ చేసి కూడా మనం చేస్తూ ఉంటాం కదా. సో అప్పుడే అలాంటి ఎఫెక్ట్ వచ్చినప్పుడు ఇప్పుడు ఇందులో వాల్నట్ ఉంది కాబట్టి మనకి డీప్గా ఎక్స్ఫోలియేషన్ అయితే అవుతుంది అండ్ మన డెడ్ సెల్స్ అయితే ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. అండ్ ఆరెంజ్ పీల్ వచ్చేసి మన స్కిన్ బ్రైట్నింగ్కి యూస్ అవుతుంది. అండ్ ఆలివ్ ఆయిల్ డీప్గా మాయిశ్చరైజ్ చేస్తుంది అనమాట మన స్కిన్ని. అండ్ యాక్చువల్లీ నేను చెప్పాను కదా దీని టెక్స్చర్ చాలా క్రీమీగా ఉందని చెప్పేసి, నాకైతే స్క్రబ్బింగ్ అనే ఫీలే రాలేదు. ఎందుకంటే ఈ
స్క్రబ్ టెక్స్చర్ చాలా క్రీమీగా ఉందన్నమాట. సో ఆలివ్ ఆయిల్ ఉంది కాబట్టి అది మనకి డీప్లీ పెనిట్రేట్ అయ్యి చాలా వరకు మాయిశ్చరైజ్ చేస్తుంది అనమాట మన స్కిన్ని. నట్మెగ్ కూడా యూజ్ చేశారండి ఇందులో, అది మన స్కిన్ ఇరిటేషన్ అలాంటివి రాకుండా హెల్ప్ అవుతుందన్నమాట. అండ్ లాస్ట్లీ రోజ్, సో రోజ్లో రోజ్ ఫ్లవర్, రోజ్ పెటల్స్ అలాంటివి మనం యూజ్ చేస్తే మనం లూజ్ అయిన మాయిశ్చర్, మన స్కిన్ ఎప్పుడైనా కంప్లీట్లీ డ్రై అయినప్పుడు అది బాగా నరిష్మెంట్ అనేది ఇస్తుందన్నమాట. సో అందుకు అది హెల్ప్ అవుతుంది. సో ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ అన్ని చాలా పర్ఫెక్ట్ అండి స్కిన్ కోసం. అండ్ దీని టెక్స్చర్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. సో ఇందులో దీని టెక్స్చర్ వచ్చేసి ఇలా ఉంటుంది, కలర్ వచ్చేసి వైట్ కలర్, అండ్ చాలా మైన్యూట్ పార్టికల్స్ అయితే ఉన్నాయండి. అసలు ఉన్నట్టు అసలు నాకు అసలు ఏం అనిపించలేదు, అలా ఉన్నిందనమాట. సో జస్ట్ రబ్ చేస్తే చూడండి, యూ కాంట్ ఈవెన్ సీ. సో అంత మైన్యూట్ గ్రాన్యూల్స్ అనమాట. సో స్కిన్ మీద అస్సలు మీకు ఇరిటేషన్ ఫీల్ అనేది ఉండదు, చాలా బాగా మీకు అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. జస్ట్ టేక్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వాటర్ అండ్ జస్ట్ డూ అ మసాజ్ ఫర్ 1 to 2 minutes, దట్స్ ఎనఫ్ అంతే. దానికి మించి మీరు ఓవర్ అబ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా జెంటల్గా ఎక్స్ఫోలియేషన్ చేస్తే సరిపోతుందన్నమాట. సో అంతే. ప్రోడక్ట్ ఇస్ ఫర్ 100 grams అండి. దీని ప్రైస్ వచ్చేసి మనకి 155 rupees, చాలా రీజనబుల్ ప్రైస్ నన్ను అడిగితే. అండ్ ఇట్ ఈస్ సో ఎఫెక్టివ్ యాజ్ వెల్. అండ్ దీంట్లో మనకి ప్రిజర్వేటివ్స్ కూడా యూజ్ చేస్తారండి, ఎందుకంటే ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ కదా. సో కొన్ని మంత్స్ లాస్ట్ అవ్వాలంటే సో ఆబ్వియస్లీ ప్రిజర్వేటివ్స్ అనేది ఉండాలి కాబట్టి కొన్ని ప్రిజర్వేటివ్స్ అనేది యాడ్ చేశారు. అండ్ ప్రోడక్ట్ అయితే చాలానే ఉందండి. సో కంప్లీట్గా ఉందండి. సో నాకైతే ఈ ప్యాకేజింగ్ కూడా నచ్చింది, ట్రావెల్ ఫ్రెండ్లీగా చాలా క్యూట్గా ఉందన్నమాట. సో ట్యూబ్ కూడా చాలా పెద్దదే ఉంది, చూసారా 100 grams ప్రోడక్ట్ అండ్ 155 rupees ఈ ట్యూబ్ కూడా చాలా పెద్దదే ఉంది. సో మీరు ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. అండ్ నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద మెడిక్యూర్ రేంజ్. మెడిక్యూర్ రేంజ్లో నేను ఫుట్ కేర్ క్రీమ్ అండ్ నెయిల్ కేర్ క్రీమ్ తీసుకున్నానండి. నార్మల్గా అయితే మనం ఫేస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాం, ఫుట్ని అస్సలు పట్టించుకోం కదా. నేను కూడా అంతే రెగ్యులర్గా అయితే ఫుట్ గురించి కాన్సన్ట్రేట్ చేయననమాట. బట్ ఎందుకో ఈ మధ్య కొంచెం హైదరాబాద్ వెదర్ కండిషన్స్ వల్ల నా ఫుట్ అయితే చాలా వరకు డ్రై అయిపోతుందండి, అందుకని ఈ మధ్య నేను స్టార్ట్ చేశాను అనమాట. సో రెగ్యులర్గా మనం స్పాకి లేకపోతే సలూన్కి వెళ్ళి అంతంత ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్ తీసుకోలేం కాబట్టి ఇలా మనం హ్యాండీగా కొన్ని అఫోర్డబుల్ రేంజ్ ప్రోడక్ట్స్ తెచ్చిపెట్టుకుంటే మనకి చాలా బాగా యూస్ అవుతుందన్నమాట. ఇంట్లోనే మనం ఈజీగా పెడిక్యూర్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఫుట్ కేర్ క్రీమ్ అండి, ఇది 100 grams ప్రోడక్ట్ అండ్ దిస్ ఇస్ ఫార్ 250 rupees అండి. ఇది కూడా మనకి స్మెల్ వచ్చేసి ప్రతి ఒక్క ప్రోడక్ట్లో మనకి ఆయుర్వేదిక్ స్మెల్ అనేది ఉంటుందండి, ఎందుకంటే హెర్బల్ ప్రోడక్ట్ కాబట్టి. అండ్ ఇందులో యూజ్ చేసిన ప్రోడక్ట్స్ వచ్చేసి పప్పాయ, ఆలో అండ్ పెప్పర్మింట్ ఆయిల్ యూజ్ చేశారండి. సో ఆ స్మెల్ అయితే ఉంటుందన్నమాట. సో ఇంగ్రీడియంట్స్ అయితే చాలా మంచిగా ఉన్నాయి, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, ఫ్రూట్ ఆయిల్ అలాంటివి యూజ్ చేశారు కాబట్టి చాలా బాగా మన లెగ్కి నరిష్మెంట్ అనేది వస్తుందన్నమాట. మన క్రాక్డ్ హీల్స్ అవన్నీ కూడా క్యూర్ అయిపోతుంది. నేనైతే ఈ ప్రోడక్ట్, ఎవరికైతే కంప్లీట్ క్రాక్డ్ హీల్స్ అలా సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఈ ప్రోడక్ట్ చాలా బాగా హెల్ప్ అవుతుందండి, దానికోసం అయితే హైలీ సజెస్ట్ చేస్తాను. బికాజ్ ఇది నరిష్మెంట్ ఇస్తుంది అండ్ మీ క్రాక్డ్ హీల్స్ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ రాకుండా ప్రివెంట్ కూడా చేస్తుంది అన్నమాట. సో ఇందులో మనకి పప్పాయ యూజ్ చేశారు, పప్పాయలో విటమిన్స్ చాలా వరకు ఉంటాయి కాబట్టి ఇట్ ప్రొవైడ్స్ యూ అ వెరీ నైస్ స్మూదనింగ్ ఎఫెక్ట్ అండ్ ఇట్ జెంట్లీ ఎక్స్ఫోలియేట్స్ ద డ్రై స్కిన్ టూ. అండ్ పెప్పర్మింట్ ఆయిల్ వచ్చేసి మన లెగ్ని చాలా బాగా సూత్ చేస్తుంది అన్నమాట, కామింగ్ ఎఫెక్ట్ అనేది ఇస్తుంది. అలోవీరా వచ్చేసి మన స్కిన్ మాయిశ్చరైజ్ చేసేదానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో వీటిలో ఉండే ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా మంచి ఇంగ్రీడియంట్స్ అండి, మన ఫుట్ బాగా మాయిశ్చరైజ్ అవుతుంది అండ్ ఈజీగా డ్రై అవుతుంది అన్నమాట. సో రెగ్యులర్గా మనం ఈ ప్రోడక్ట్ని నైట్ టైం పడుకునే ముందు యూజ్ చేసి మనం సాక్స్ వేర్ చేసుకొని పడుకుంటే మీరే కొన్ని రోజుల్లో 1 week యూ కెన్ డెఫినెట్లీ నోట్ దట్ డిఫరెన్స్, మీ ఫుడ్ చాలా వరకు బాగా సాఫ్ట్ అవ్వడం లేకపోతే మీ క్రాక్డ్ హీల్స్ క్యూర్ అవ్వడం
సో ప్రివెంట్ అవ్వడం అలాంటివి జరుగుతాయన్నమాట. సో యూ కెన్ డెఫినెట్లీ నోట్ దట్ డిఫరెన్స్. అండ్ ఇంకొకటి వచ్చేసి నెయిల్ క్రీమ్ అన్నమాట. నేను సైడ్లో మీకు ఇక్కడ క్లిప్పింగ్ పెడతాను ఎలా ఉంటుంది క్రీమ్ టెక్స్చర్ అనేది. ఇది కూడా చాలా క్రీమీగా ఉంటుందండి అండ్ స్లైట్ యెల్లో టోన్స్ అయితే ఉన్నాయన్నమాట. అంతే దీని గురించి. నేను క్లిప్పింగ్ అయితే పక్కన యాడ్ చేస్తాను, ట్రై ఆన్ చేసాను కాబట్టి మీకు ఎలా ఉంటుందని చెప్పేసి చూపిస్తాను చూడండి. అండ్ అనదర్ వన్ ఇస్ నెయిల్ కేక్ క్రీమ్ అండి. నెయిల్ కేక్ క్రీమ్ కూడా చాలా ఇంపార్టెంట్. మన నెయిల్స్ చాలా ఈజీగా బ్రేకేజ్ అవుతూ ఉంటాయి అన్నమాట, డ్రై అయిపోతూ ఉంటాయి, లేకపోతే లైన్స్ వచ్చి లేకపోతే ఇంకా ఎల్లోయిష్ టోన్స్లో అయిపోతూ చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనం రెగ్యులర్గా నెయిల్ పాలిష్ అప్లై చేస్తూ ఉంటాం కదా, అందుకని మన నెయిల్స్ కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. అండ్ ఈజీగా బ్రేకేజ్ అయితే అయిపోతుంది. నా నెయిల్స్ అయితే చాలా సెన్సిటివ్ అండి, అలా దేనికైనా తగిలితే కూడా నాకు ఈజీగా ఇరిగిపోతూ ఉంటుంది అన్నమాట. సో నేనైతే కొంచెం జాగ్రత్తగానే చూసుకుంటూ ఉంటాను వాటిని. అండ్ నేనంత గ్రోత్ కూడా పెంచుకోను. సో రెగ్యులర్గా నెయిల్ పాలిష్ నేను అప్లై చేస్తూ ఉంటాను కాబట్టి నా నెయిల్స్ అయితే కొంచెం స్లైట్ ఎల్లోయిష్ టోన్ అయితే వస్తుంది ఈ మధ్య నోట్ చేస్తున్నాను. సో అందుకని నెయిల్ కేర్ క్రీమ్ ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేశానండి. సో ఇది కూడా చాలా బాగుంది. ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆల్మండ్ ఆయిల్ అండ్ ఫ్లాక్సీడ్ ఆయిల్ అండి. ఆల్మండ్ ఆయిల్లో విటమిన్ ఈ అనేది ఉంటుంది. సో అది మన నెయిల్స్ని స్ట్రాంగ్గా పెట్టుకునేదానికి యూస్ అవుతుందన్నమాట. అండ్ హెల్దీ నెయిల్స్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. అండ్ ఆల్సో మీకు నెయిల్స్ చుట్టూ ఆ లేయర్ కూడా మీకు చేంజ్ అవుతూ ఉంటుంది. మన రెగ్యులర్ యూసేజ్ వల్ల మన నెయిల్స్ చాలా బాగా స్ట్రాంగ్ అవుతుంది, ఈజీగా బ్రేకేజ్ అనేది ఉండదు. అండ్ మనకి నెయిల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా అవన్నీ సాల్వ్ అవుతూ వస్తాయి అన్నమాట. సో ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ నేను చెప్పినట్టు ఆల్మండ్ ఆయిల్లో విటమిన్ ఈ ఉంటుందండి. ఆల్మండ్ ఆయిల్లో విటమిన్ ఈ ఉంది కాబట్టి ఆ న్యాచురల్ షైన్, హైడ్రేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట మన నెయిల్స్కి. సో అది చాలా ఇంపార్టెంట్ మన నెయిల్స్ బ్రేకేజ్ ఇంకా లేకపోతే వీక్నెస్ అలాంటివి తగ్గించుకోవడానికి అది చాలా ఇంపార్టెంట్. ఆ ఇంగ్రీడియంట్ ఇందులో ఉంది. అండ్ ఫ్లాక్సీడ్ ఆయిల్, ఇట్ ప్రొటెక్ట్స్ యువర్ నెయిల్స్ ఫ్రమ్ పీలింగ్ అన్నమాట. సో ఆటోమేటిక్గా న్యాచురల్గా మనకి కొన్నిసార్లు నెయిల్స్ పీల్ అయిపోతూ ఉంటాయి, బ్రేకేజ్ అవుతూ ఉంటుంది. అండ్ అవి కాకుండా, అవి అవ్వకుండా ఈ ఫ్లాక్సీడ్ ఆయిల్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. సో దోస్ టూ ఆర్ వెరీ గుడ్ ఇంగ్రీడియంట్స్ విచ్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఆర్ నెయిల్స్ అన్నమాట. సో రెగ్యులర్గా మనం నెయిల్ పాలిష్ అప్లై చేస్తూ ఉంటాం కాబట్టి మనం నెయిల్ క్రీమ్ యూజ్ చేసేటప్పుడు ఐ సజెస్ట్ నెయిల్ కేర్ తీసుకునేటప్పుడు మనం నెయిల్ పాలిష్ని రిమూవ్ చేసేసి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మనం ఈ నెయిల్ కేర్ క్రీమ్ని బాగా అప్లై చేసి కొంచెం అలా 1-2 డేస్ అలా ఉంచేసి ఆ తర్వాత నెయిల్ పాలిష్ అప్లై చేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. సో దానివల్ల మనకి నెయిల్స్కి ఈ క్రీమ్ అనేది చాలా బాగా అబ్జర్వ్ అయ్యి దీని యొక్క ఎఫెక్ట్స్ అనేది నెయిల్స్ మీద చాలా వరకు పనిచేస్తాయని నా ఫీలింగ్ అండి. ఇది నా పర్సనల్ ఒపీనియన్, నేను అలానే ఫాలో అవుతూ ఉంటాను. ఇన్కేస్ మీకు ఈ టిప్ నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. అండ్ ఈ నెయిల్కి క్రీమ్ టెక్స్చర్ కూడా చాలా క్రీమీగా ఉందండి. ప్రతి ఒక్క క్రీమ్ టెక్స్చర్ చాలా క్రీమీగా ఉంది. అండ్ స్మెల్ కూడా ఆయుర్వేదిక్ స్మెల్ అనేది ఉంది, కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. బట్ ఇందులో కూడా మనకి ప్రిజర్వేటివ్స్ అనేది యూస్ చేశానండి. సో బేసిక్ ఇంగ్రీడియంట్స్ అయితే నేను చెప్పేశాను కదా, సో అదే ఆల్మండ్ ఆయిల్ అండ్ ఫ్లాక్సీడ్ ఆయిల్ యూస్ చేశారు. సో అదర్ దెన్ దట్ ప్రిజర్వేటివ్స్ యూస్ చేశారు, అంతే తప్పితే ఇంకేం లేదండి. సో కంప్లీట్ న్యాచురల్ ప్రోడక్ట్ అన్నమాట. మీకు కనుక నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీరు ఆల్రెడీ యూస్ చేస్తున్నారంటే నాకు కింద కామెంట్స్లో షేర్ చేసి చెప్పండి ఎలా అనిపించింది ఈ ప్రోడక్ట్స్ అని చెప్పేసి. నాకైతే చాలా బాగా హెల్ప్ అయింది, అందుకే మీకు హెల్ప్ అవుతుందని చెప్పేసి చేస్తున్నాను అంతే. వచ్చేసి మనకి 100 grams ప్రోడక్ట్ ఫర్ 200 rupees అండి. అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ మై రివ్యూ రిగార్డింగ్ దిస్ బ్రాండ్ మోహా అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. అండ్ ఐ విల్ క్యాచ్ యూ సూన్ విత్ మై అనదర్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.